హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్ నేను మీకు మంచి ఐటింగ్ వీడియో తీసుకొచ్చాను దానికంటే ముందు మీరు ఆ ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్నట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న చేసుకోండి ఒకరి ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంతోపాటు నేను ఏమైతే టెంపులస్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆల్ మెటీరియల్స్ లింక్ అయినా ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకరి ఫ్రెండ్స్ ముందుగా నేను క్రియేట్ చేసిన డబ్బు అయితే ఫైవ్ సెకండ్స్ చూడండి అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది చూసారు కదా ఈ విధంగా సింపుల్గా మీకు నచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకుని లేకపోతే నేను ఇచ్చిన లిరిక్స్ కానీ పెట్టుకుని ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వీడియోకి నేను ఏవైతే అప్లై చేస్తున్నాను ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ మీలో ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఈ విధంగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ప్లస్ ఎక్కింగ్ కబ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే సిక్స్టీన్ ఇస్టు నైన్ ఒక ఆప్షన్ కాబట్టి చూస్తే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా అనే ఒక ఆప్షన్ కబట్టుతుంది దాన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీ క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో అన్సేప్ కదా అసలు విధంగా డ్రాక్ చేసుకోండి చూసారు నేను వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ డ్రాక్ చేసుకున్నాను టిక్ మార్క్ అని చేసేయండి విధంగా ఫిఫ్టీన్ సెకండ్స్ యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తాను ఇంకా లేయర్స్ క్లిక్ చేసి మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే టెంప్లెట్ వీడియో ఇచ్చానో దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన అది వచ్చేసి విధంగా ఉంటుంది కొద్దిగా ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తాం పైన సిజరాక మీకు క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి దీని క్లిక్ చేసి ట్యాప్ చేసి ఫై ఫ్రంట్కి డ్రాగ్ చేసి మళ్ళీ ఆ వీడియో మీకు క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక రొటేట్ అని ఒక ఆప్షన్ కాబట్టి చూస్తారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ కింద మీకు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా రొటేట్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే రొటేట్ అయిన చూసారు కదా మీకు ఎలా కావాలో రొటేట్ చేసుకుని టిక్ మార్క్ అని చేసేయండి ఇచ్చేసి దీని మీద ఒకసారి క్లిక్ చేసి సైజ్ అనేది ఏదైనా ఇంక్రీజ్ చేసుకోండి చూసారు కదా మనకి ఫుల్ స్క్రీన్లో కట్గా వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ వీడియో అయిపోయింది పైన మీకు కదా దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఇచ్చేసేయండి ఆటోమేటిగా ఎక్స్ట్రా కట్ అయిపోతుంది చూస్తారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే టెంప్లెట్ వీడియో యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ఫోటో కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లేదంటే మీకు నచ్చిన ఫోటో అయితే ఈ విధంగా యాడ్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం అంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్గా పడుతుంది కలర్ అడ్జస్ట్మెంట్ అనేది దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని హై చేసేయండి హై చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూసారు కదా ఇమేజ్ అయితే ఈ విధంగా సింపుల్గా క్లారిటీగా అయితే వచ్చేసింది టిక్ మార్క్గా ఇచ్చేయండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే ఇమేజ్ యాడ్ అయిపోయింది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అవుతుంది ఓకేనా మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియాను క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి చూసారా అది వచ్చేసి ఇది దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని అయితే ప్లేస్ చేసుకోండి మీకు నచ్చేసి సైజులో అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి చూసారు కదా ఇదంతా సింపుల్గా అయితే ప్లేస్ అయిపోయింది సేమ్ దీన్ని కూడా వీడియో డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా సింపుల్గా అయిపోయిన అయిపోయింది మార్క్ ఇచ్చేయండి మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరిక్స్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోగానే అది వచ్చేసి విధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అను ఆప్షన్ కాబట్టి చూస్తే దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది టిక్ మార్క్ చేసి ఒకసారి దీన్ని క్లిక్ చేసి లిరిక్స్ మీద మీకు నచ్చిన సైజులో అయితే పెట్టుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటుక్ మార్క్ ఇచ్చేయండి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లేట్ వీడియో ఎక్స్ట్ అయిపోయింది కాబట్టి పైన సిజర్ అయితే క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి ఆటోమేటిక్గా లిరిక్స్ యాడ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉందో సింపుల్గా లేయర్స్ క్లిక్ చేసి మీడియాలో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ మార్క్ వలన సింపుల్గా దాన్ని క్లిక్ చేసి సైజు విధంగా పెట్టుకుని మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకుని సేమ్ దీని వీడియో ఫ్రెండ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం డ్రాప్ చేసుకోండి చూస్తారు కదా ఏదైనా సింపుల్గా డ్రాక్ చేసిన తర్వాత విధంగా యాడ్ అయిపోయింది టిక్ మర్క్ అని చేసేయండి చూస్తారు కదా ఏ విధంగా సింపుల్గా మీకు నచ్చిన ఫుట్ అయితే సెట్ చేసుకుని నేను నచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని గ్యారీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కంపెనీ చూస్తే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీకు హెచ్డీలో కావాలంటే సెవెన్ ట్వంటీ పెట్టుకోండి లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే సెవెన్ ట్వంటీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ కొడితే మీ గార్యాలీలో ఈజీగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్